అఖిల్ అక్కినేని టాప్ యంగ్ హీరోగా మారడానికి మరొకసారి చేస్తున్న ప్రయత్నాలకు నాగార్జున ఆశీర్వాదాలు మరొకసారి తోడయ్యాయి. అఖిల్ మొట్టమొదటి సినిమా ఘోర పరాజయంగా మారిన తర్వాత ఎన్నో ఆలోచనలు చేసిన నాగార్జున చిట్ట చివరకు తన చిన్న కొడుకుని దర్శకుడు విక్రమ్ కే కుమార్ చేతిలో పెట్టిన విషయం తెలిసిందే. ఈ మూవీ ప్రారంభోత్సవం నిన్న సాయంత్రం 6:17 ప్రారంభమైంది. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి నిర్మాత అక్కినేని నాగార్జునతో పాటు అక్కినేని కుటుంబ సభ్యులంతా వచ్చి అఖిల్ ఆశీర్వదించారు. ఆశ్చర్యం ఏమిటంటే దేవుడు పటాలపై తీసిన ఈ మూవీ తొలి షాట్కు అక్కినేని ముని మనవరాళ్లు సత్య సాగరి క్లాప్ ఇవ్వగా దర్శకుడు కె రాఘవేందర్రావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు. మీడియాకు తెలియకుండా ఎటువంటి హంగామా లేకుండా జరిగిన మూవీ ప్రారంభోత్సవ ఫోటోలను మీడియాకి ఉదయం విడుదల చేశారు. ఈ రోజు నుండి రెగ్యులర్ షూటింగ్ జరుపుకోబోతున్న ఈ మూవీలో భారీ తారాగణం అంతా నటిస్తోంది. అయితే ఇంకా ఈ మూవీ హీరోయిన్ ఎవరు అన్న విషయంపై క్లారిటీ లేదు అన్న విషయం తెలుస్తోంది. నాగార్జున తన సొంత బ్యానర్ అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్పై తీస్తున్న ఈ మూవీపై దాదాపు 40 కోట్ల బడ్జెట్ ఖర్చు పెడుతున్నాడు అంటే దర్శకుడు విక్రమ్ కుమార్ పై నాగ్ ఏర్పడిన నమ్మకం అర్థమవుతోంది. మనం మూవీ టెక్నికల్ టీం అంతా మరోసారి పనిచేస్తున్న మూవీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి తీరుతుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు నాగ్. ఈ మధ్యకాలంలో అఖిల్ పెళ్లిపై రకరకాల గాసిప్లు హడావుడి చేసిన నేపథ్యంలో ఆ షాక్ నుండి తేరుకున్న అఖిల్ తిరిగి తన లేటెస్ట్ మూవీపై శ్రద్ధ పెడుతూ ఇలా షూటింగ్కు రెడీ అవడంతో నాగార్జున అభిమానులంతా మంచి జోష్పై ఉన్నారని ఇండస్ట్రీలో ఒక వార్త హల్చల్ చేస్తోంది.